Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Sri Lanka lo paryatiste, Vijaya Sai Reddy satire lo. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో మాటల తోటలు పేలుతున్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాలతో ఇరు పార్టీల నేతలు పరస్పరం ప్రత్యర్థులపై రెచ్చిపోతున్నారు. సందు దొరికిందంటే చాలు, సోషల్ మీడియాలోనూ పోస్టులతో హల్చల్ చేస్తున్నారు. ఇక నిత్యం చంద్రబాబుపై ట్వీట్లు పెడుతూ ఆయన్ను ఇరిటేట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇప్పుడు గోదావరి వరదల పరామర్శల రూపంలో మరో అస్త్రం దొరికింది. ఇక ఆయన వదులుకుంటారా? గోదావరి నదికి చాలా కాలం తర్వాత తీవ్రంగా వరదలు వచ్చాయి. ఇందులో గోదావరికి ఇరువైపులా ఉన్న జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లంక గ్రామాలు మునిగిపోయాయి. పోలవరంలో వరద గోదావరి ఉగ్రరూపం కనిపిస్తోంది. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఆయా గ్రామాలలో బోటులో ప్రయాణిస్తూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యం చెబుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు త్రుటిలో ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. ఆయన బోటు దిగిన వెంటనే అందులో ఉన్న మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నీళ్లలో పడ్డారు. చివరికి ఎలాగోలా బయటపడ్డారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటన, ఆయన చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో సాయం అందుతోందయ్యా అంటూ బాధితులు చంద్రబాబుకు చెప్పినట్లున్న వార్తా కథనం క్లిప్ను కూడా తన ట్వీట్కు జత చేశారు. తద్వారా బాధితుల్ని పరామర్శించేందుకు వెళుతున్న చంద్రబాబుకు వారికి సాయం అందుతోందంటూ ఫీడ్బ్యాక్ వస్తున్నట్లు సాయిరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు బాధితులు తమకు సాయం అందడం లేదంటూ మొరపెట్టుకుంటున్నట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలొచ్చాయి. దీంతో అదేమీ లేదు, తమకు సాయం అందుతోందంటూ బాధితులు చెబుతున్నట్లు వైసీపీ పత్రిక సాక్షిలో వచ్చిన వార్తను తన ట్వీట్కు జత చేసిన సాయిరెడ్డి, ప్రభుత్వం తమకు భోజనం, మంచినీళ్లు, వసతి కల్పిస్తోందని లంక గ్రామాల ప్రజలు చెప్పడంతో చంద్రబాబు దిగ్భ్రాంతికి గురైనట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నేతలు పడవలో నుంచి కిందకి దూకి హడావిడి చేశారన్నారు. ప్రస్తుతం గోదావరి వరద గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ కీలక సూచన కూడా చేశారు. ప్రచారం కోసం వరద ప్రాంతాలకు వెళుతున్న చంద్రబాబు అక్కడ కాకుండా శ్రీలంకకు వెళితే ఎక్కువ ప్రచారం వస్తుందని సలహా ఇచ్చారు. అసలే సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు వెళ్లాలంటూ సాయిరెడ్డి చంద్రబాబుకు చేసిన సూచనపై టీడీపీ నేతలు, అభిమానులు మండిపడుతున్నారు. సాయిరెడ్డికి ట్విట్టర్లోనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.